అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి ఇది ఎంబ్రాయిడింగ్ చేపిచ్చానండి సారీ మీరు లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదండి రెండు సారీస్ అందులో నుంచి ఒక బ్లౌజ్ అండి చూడండి చాలా చక్కగా ఉంది నీట్ గా ఉంది మిషన్ వర్క్ చేయించాము చాలా సూపర్ గా ఉంది జస్ట్ 400 కే వేశారండి చాలా బాగుంది అయితే హ్యాండ్ స్కేల్ లేదండి వాళ్ళు వద్దన్నారు అన్నమాట నా కస్టమర్స్ ఇది పట్టుదాన లాగా ఉంది కదా ఇలాగే ఉంచుకుంటాము వద్దన్నారు అందుకోసమని ఓన్లీ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రమే ఇచ్చాను ఇక బ్లౌజ్ కట్టింగ్ చేద్దాం రండి నీట్ గా తడిపి ఆరబెట్టుకున్నాను ఐరన్ కూడా చేసేసాను ఇప్పుడు ఎక్కువ తక్కువలన్నీ కట్ చేసుకుందామండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక టింకర్ గా ఉంది ఇక్కడ ఒక లైన్ కొట్టేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి కామెంట్ చేస్తున్నారు కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను మళ్ళీ ఇంకా ఏమంటారు ఎందుకు క్లాత్ వదిలేయకుండా కట్ చేస్తున్నాను అని అడిగారు ఇటువైపు కూడా తీసేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఎండింగ్ వరకు ఉంది కదా ఇక్కడ నేను కొంచెం మార్జిన్ కోసం వదిలేసుకొని లైన్ గీసుకుంటాను కుట్ల కోసం వదిలేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకుంటున్నాను బ్లౌజ్ లెంగ్త్ చూసుకోవాలి ఫస్ట్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది బ్లౌజ్ లెంగ్త్ నార్మల్ గా అయితే ఇలా 14 ఇంచెస్ పెట్టి కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ కలిపి 15 ఇంచెస్ తీసుకుంటారు కదా నేను అలా చేయను అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 14 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కిందేమో కుట్ల కదులుకున్నాను కదండి ఇక్కడ గీత గీసుకున్నాను అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక గీత పెట్టుకున్నాను ఇక్కడ ఒక లైన్ గీసేసుకుంటాను ఇలా గీసుకున్న తర్వాత నేను ఎప్పుడు మళ్ళీ పైన కూడా ఈ లైన్ వదిలేసి కట్ చేసుకుంటాను అన్నమాట అప్పుడు నేను కుట్టు ఇక్కడ వేసుకుంటాను పైన ఉండిపోతుంది క్లాత్ తర్వాత నడుము చూసుకుందాము థర్టీ ఫోర్ ఉందండి 34ని ఆఫ్ చేసుకుంటున్నాము ఆఫ్ చేసుకుంటే 17 వచ్చిందండి 17ని ఆఫ్ చేసుకోవాలి 9½ వస్తుంది 9½ ఇక్కడ పెట్టేసుకోవాలి మనము పెట్టేసుకున్న తర్వాత డాట్స్ కోసం అని 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను తర్వాత ఇలా బ్లౌజ్ వేసేసుకోవాలి నేను వీళ్ళ షోల్డర్ కూడా చూసుకున్నాను అనమాట అయినా కూడా నేను మీకు ఎలా చూసుకుంటున్నానో చూపించడం కోసమని బ్లౌజ్ చూపిస్తున్నాను 6 ఇంచెస్ ఉందండి నెక్ వచ్చి 6 ఇంచెస్ ఉంది అయితే నేను ఇక్కడ 1-3 ఇంచెస్ పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళకి కొంచెం షోల్డర్ జారుతున్నట్టుంది అందుకనేసి నేను కొద్దిగా తగ్గించాను తర్వాత నెక్ 10 ఇంచెస్ అండి ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ పెట్టుకోవాలి పెట్టుకొని ఒక లైన్ గీస్తున్నాను ఇక్కడ మనము 1/4-3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ 3 ఇంచెస్ 2 పాయింట్స్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకుందాము మనకి ఎప్పుడైతే నెక్ డీప్గా ఉంటుందో అప్పుడు 1½ ఇంచ్ 2 ఇంచెసే పెట్టుకోవాలండి షోల్డరు నేను ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నాను పెట్టుకోవాలి అమూల్ డౌన్ అమూల్ రౌండ్ ఎంత ఉందో చూసుకుందాము ఒకసారి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి అమూల్ డౌన్ ఎయిట్ అండ్ హాఫ్ అమూల్ రౌండ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి
फाइव अंड हाफ दर मार्क इला मार्को इकड़ मन की एंत चूसकोस 2 पॉइंट तक 5 इंचेस इकड़ मन दी 5 इंचेस 2 पॉइंट्स अब इला क्रॉस वस्तुंदन नेक डीप इलाकोवाली इदे इपड़ मल्ल ब्लौज इकडी इकड़ चूसि 10 इंचेस 2 पॉइंट्स नेक डाउन दगर नीचे इकड वरक चूसक इकड़क तरवा मल्ल इकडी इकड वर की चूसक आफ इकड़ मार्क पे इकडी इकड़क एंत चूसक 2 इंचेस इकड़ 2 इंचेस दर मार्क पेको इकड़ क्रॉस क्रॉस का पेको स्केल इला गीसेवाली लाइन इकड मार्क कदा मन इक मार्क दी इक मार्क वर की लाइन गीसकना तरवा मल्ल इकडी इकड़की चूसकोवाली एंत 3 इंचेस 1.5 इंच दर ఒక మార్క్ పెట్టుకున్నాను తర్వాత ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు మనము ఆముల్ రౌండ్ గీసేసుకుందాము చూడండి కరెక్ట్ గా సరిపోయింది మనకి 17 ఇంచెస్ ఉంది కదా ఆముల్ రౌండ్ 8 అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకుందాము తర్వాత ఫ్రంట్ కూడా నేను బ్యాక్ కి గీసి చూపిస్తాను మీకు ఇలా తీసుకొని నెక్ ఎంత ఉందో చూసుకుందాము 6 అండ్ హాఫ్ ఉందండి ఇదకి 7 పెట్టమన్నారు 7 పెడదాము తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకుందాము తర్వాత ఉక్సి పట్టి దగ్గర పట్టుకోవాలి ఇలా పట్టుకొని మనం ఫ్రంట్ నెక్ గీసుకున్నాం కదా అక్కడ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడకి క్రాస్ పట్టి ఎంత వరకు వస్తుందో చూసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాం క్రాస్ పట్టి ఇక్కడ వరకు వస్తుందండి తర్వాత మనము ఇక్కడ డాట్ పట్టుకుంటాం కాబట్టి దాని కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను తర్వాత ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్రెస్ట్ పాయింట్ డాట్ ఉంటది కదండి అక్కడ వరకు చూసుకోవాలి ఇలా పట్టుకో ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టి ఒక మార్క్ పెట్టేసుకుందాము తర్వాత ఇది బ్రెస్ట్ పాయింట్ అండి ఇది బ్రెస్ట్ డౌన్ అన్నమాట ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకున్నాను ఇక్కడ క్రాస్ పట్టి నడుం జాయింట్ దగ్గర కూడా చూసుకొని పెట్టేసుకుందాం ఇక్కడ ఒక మార్క్ ఇలా పెట్టుకున్నాను అదేం తర్వాత మళ్ళీ ఉక్స్ పట్టి దగ్గర నుంచి హ్యాండ్స్ జాయింట్ ఉంది కదండి అక్కడి నుంచి ఉక్స్ పట్టి వరకు ఎంత ఉందో చూసుకోవాలి ఉక్స్ పట్టి నెక్ డౌన్ వరకు చూసుకోవాలి ఎంత ఉందండి 9 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది ఇక్కడ 9 ఇంచెస్ 2 పాయింట్స్ పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం డాట్ పట్టుకుంటాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి 9.5 ఉంది దాన్ని ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ డాట్ కోసం చూపిస్తున్నాను ఇది ఇదిగోండి ఇక్కడ ఒక మార్క్ వచ్చింది 4 ఇంచెస్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ తీసేసుకుందాము తర్వాత ఇటు పక్క 1/2 ఇంచ్ మళ్ళీ ఇటు పక్క 1/2 ఇంచ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకుందాం మనము కుట్టేటప్పుడు గబగబా కుట్టేసుకోవచ్చు ఇంకా ఇలా డాట్ గీసి చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనది బ్యాక్ అయిపోయింది ఆ తర్వాత మనం కట్టింగ్ చేసుకోవాలి కట్టింగ్ చేసుకోవాలి అనుకునే ముందు ఇక్కడ 2 పాయింట్స్ తప్ప 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను
ఇక్కడి నుంచి ఒక లైన్ గీసేసుకుందాము తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ లేదంటే 3 పాయింట్స్ తీసుకోవొచ్చండి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి పెట్టేసి ఇక్కడి నుంచి మనం డాట్ సెంటర్ పాయింట్ ఉంది కదండి ఇది ఇక్కడి నుంచి పెట్టుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇలా గీసేసుకోవాలి చూడండి ఇలా నేను వదిలేసుకుంటున్నాను మనం ఇలా వదిలేసి కట్ చేసుకుంటున్నాను కదా నాకు ఇక్కడ ఈ లైన్ మీద కుట్ వచ్చేస్తుంది అన్నమాట అందుకోసమని నేను ఎప్పుడూ ఇలాగే కట్ చేసుకుంటాను ఇలా కట్టింగ్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ కరెక్ట్ గా కూర్చుంటది పర్ఫెక్ట్ గా ఉంటది మనం ఒకసారి ఒక ఇంచ్ పెంచేసి మరీ బ్లౌజ్ కటింగ్ చేసేస్తాం ఒక్కొక్క కుట్టేటప్పుడు కొద్దిగా తక్కువ చేసినా కూడా బుగ్గలు రావడం జరుగుతుంది అనమాట అలా కాకుండా ఇలా చేయండి చాలా బాగా ఉంటుంది బ్లౌజ్ నీట్గా కూడా ఉంటుంది చాలా బాగా కుస్తున్నాను ఈ గీత మీదే నాకు కుట్ వచ్చేస్తుంది మనం ఇంకా ఈజీగా అటు ఇటు చూసుకోకుండా కుట్టేయచ్చు అనుకున్నప్పుడు ఏం చేయండి ఇలా మార్క్స్ పెట్టేసుకోండి ఇలా ఉన్నాయి అనుకోండి ఈజీగా గబగబా పట్టేసుకుంటాము కుట్టేస్తాము ఒక 1/2 అవర్లో లైనింగ్ బ్లౌజ్ కూడా అయిపోతుందండి కుట్టే వాళ్ళు 1/2 గంటలో కూడా కుడతారు 20 నిమిషాల్లో కూడా కుడతారండి నేనైతే ఫాస్ట్గా కుట్టలేను చూడండి ఇలా చేసేసుకున్నాను కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇక్కడ ఒక లైన్ గీసుకుంటున్నాను పైపింగ్ కోసం స్లీవ్ 10 ఇంచెస్ అండి ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను ఒక లైన్ గీసేసుకుందాము ఇప్పుడు బ్రెస్ట్ వచ్చి 40 ఇంచెస్ ఉంది కాబట్టి మనము ఇక్కడ 3 1/2 వరకు పెట్టుకోవచ్చు 3 1/2 వరకు డౌన్ చేసుకుంటున్నాను తర్వాత మనకి అమూల్ రౌండ్ వచ్చి 17 ఆఫ్ చేస్తే 8 1/2 మనకు వచ్చింది కదా ఇప్పుడు మనం ఇక్కడ 7 1/2 మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ 7 1/2 పెట్టుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 8 1/2 అవుతుంది చూడండి మనం రాసు లోత్ తీసుకుంటాం కదా అందుకని ఇలా చూసుకుందాము కింద 12 ఇంచెస్ ఉంది అయితే 12 ఇంచెస్కి 6 ఇంచెస్ ఇక్కడ గీత గీసేసుకుందాము తర్వాత ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింటింగ్ పడుతుంది కదండి ఈ జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేస్తాను తర్వాత మనం ఫ్రంట్కి వెళ్ళిపోదాం తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందామండి ఫ్రంట్ కోసం అని క్లాత్ కింద పర్చేసి బ్యాక్ తీసుకొచ్చి దీనిపైన పెట్టుకున్నాను ఇది క్రాస్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ ఇది తర్వాత ఒక స్కేల్ ఈ మార్కింగ్ రోలర్ తీసుకొని ఇక్కడ మనము ఇలా మార్క్ చేసుకుందాము అన్నీ ఇలాగే మార్క్ చేసేసుకుంటాను ఇక్కడ బ్రెస్ట్ పాయింట్ బ్రెస్ట్ డౌన్ క్రాస్ పట్టి ఇప్పుడు ఇక్కడ ఒక గీత గీసుకున్నామండి ఇక్కడ బ్యాక్ పెట్టి ఉన్నాం కదా ఆ బ్యాక్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుందాము
इप्पुडु नेनु इवि डार्क चेसि चूपिस्तानु नेनु एक्कडक्कड गीशानु మీకు కనిపించకపోవచ్చు కదా ఇవి అందుకని మళ్ళీ డార్క్ చేస్తున్నాను బాగా గమనించండి ఇప్పుడు మాత్రము నేను ఇక్కడ షోల్డర్ కూడా మార్క్ చేసుకోలేదు చూడండి ఇప్పుడు చేసుకుంటాను 2 ఇంచెస్ తర్వాత డౌన్ గీసేసుకుందాము తర్వాత ఇటు పక్క కూడా ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి కొంచెం బ్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనము ఇలా క్రాస్ గా తీసుకోవాలి నమో బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి సైడే పట్టుకోవాలి బ్లౌజ్ ఇక్కడ నుంచి బ్రెస్ట్ పాయింట్ ఉంది కదా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి 10 ఇంచెస్ ఉంది బ్లౌజ్ ని ఎక్కువ లాగొద్దు 10 ఇంచెస్ ఉండండి ఇక్కడికి ఇక్కడికి ఒక మార్క్ చేసుకున్నాను తర్వాత ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ వరకు చూసుకుందాము 1 టు 4 ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకోవాలి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడికి వచ్చింది ఇక్కడికి వస్తుందండి ఇది ఒక మార్క్ పెట్టేసుకున్నాను ఈ నడుము జాయింట్ దగ్గర నుంచి ఈ డాట్ పాయింట్ వరకు చూసుకోవాలి 7 1/2 ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి 7 1/2 కు ఒక మార్క్ పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీసుకుంటున్నాను ఉక్స్ పట్టి తీసుకొని ఈ డాట్ డౌన్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు చూసుకోవాలి 1 టు 3 ఇంచెస్ ఉంది మనం ఈ మార్క్ ఇక్కడ పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చి క్రాస్ లైన్ గీసుకున్నాం కాబట్టి ఈ మార్క్ ని ఇక్కడ పెట్టుకోవాలి తర్వాత 1 టు 3 ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను తర్వాత నడుము జాయింట్ పట్టి దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకుంటున్నాను డాట్ వరకు 6 ఇంచెస్ ఉంది 6 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను ఇప్పుడు డాట్ పొడవు ఎంత ఉందో చూసుకుందాం మనం త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకుందాం మనము తర్వాత ఇటు పక్క కూడా అలాగే పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లైన్ గీసేసుకుందాము ఇక్కడ అయింది కదా తర్వాత మళ్ళీ మనము ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాలి నెక్ వరకు ఎంత ఉందనేసి చూసి ఇందులో ఆఫ్ చేసుకుందాము 2 ఇంచెస్ 1 పాయింట్ వస్తుంది ఆఫ్ చేస్తే ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను పెట్టుకొని ఇక్కడ ఎంత ఉందో చూసుకుందాము డాట్ లెంత్ చూసుకుందాము 2 1/2 ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 1/2 దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను ఇప్పుడు చంక దగ్గర మన డాట్ ఉంది కదండి ఆ డాట్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి నెక్ డౌన్ వరకు చూసుకుందాము 7 ఇంచెస్ ఉంది ఇలా పెట్టుకొని 7 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాము పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ గీసేసుకోవాలి
मन को बैक आमूल रौं 8.5 वी दाने कंटे रावाली चूँ वे मनम डाट पड़क कदा अंदकनी डाट लेंथ चूसक 3.5 चूँ एपड़ दी स्ट्रेट उ चूसर कदा फ्रंट आईपोई इन मन को डाउट इध करेक्ट उदा अने मनमेम चेयरेंटे ब्लौज तीसकोनी नड़म जॉइंट दगर नीचे डाट वर्क चूसकोवाली 7.5 इकड़की मल इकड़ी इकड़की 11 इंचेस 2 पॉइंट्स रावाली मन की चूँगी करेक्ट वी इदन ओके अंडी इपड़ मन नेक गीसकोवच्छु कावाले इध वर्क काबट्टी मन पुटन तरवाते कटी अंक नीन जस्ट गीसी वदलेस्तान इपड़ इपड़ मन कटिंग से पनी उदी मर्चिपया इकड़ क्वार्टर टू 2 इंचेस दर मार्क पटेक इपड़ मन ब्लौज कटिंग से फ्रंट कटिंग से इकड़ वना चूँ नेक कटे मल्ल और चूस तक क्लात दर दर तक अब ब्लौज मल्ल लूज इला तक लेकिन मत क्लीन कटेक इकड़ चूँ मनमला अब स्पीड कुटा उ తర్వాత ఇప్పుడు తర్వాత ఇంకొక విషయం అండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ ఫ్రంట్ లో జారినట్టు అవుతుంది కదండి అలా కాకుండా ఉండడానికి కొంచెం హాఫ్ ఇంచ్ అకి ఇక్కడ నేను డౌన్ దిగుతున్నానండి అప్పుడు కరెక్ట్ గా ఇది ఎన్నక్కి లాగుతుందన్నమాట అప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచ్ కట్ చేసుకున్నాం కదా ఇది ఎన్నక్కి లాగుతుంది అప్పుడుందన్న భయం ఉండదండి అందుకనే ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసుకోవాలి ఓకే అండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు క్రాస్ పట్టీ అవసరమని ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఫస్ట్ क्रास्पट्टी एंत चूसुकुंदाम इक्कड 8.5 उंदंडी इक्कड नुंची इक्कडिकी 8.5 कि करेक्ट गा पेट्टेसुकुंदामु तर्वात उक्स पट्टी दग्गर क्रास पट्टी दग्गर चूसुकोवाल एंत पोडवु उंदनेसि 2.5 उंदी 2.5 उंदंडी इक्कड 2.5 पेट्टेसुकुंदामु तर्वात इक्कड 2.5 పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ కంపల్సరీ 2 ఇంచెస్ పెట్టుకోవాలి ఇదిగోండి 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ డాట్ ఉంది కదండి సెంటర్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి మళ్ళీ క్వార్టర్ టు 3 ఇంచెస్ ఉంది కదా క్వార్టర్ టు 3 ఇంచెస్ కి ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ ఎంత పెట్టుకున్నామో ఇక్కడ అంతే పెట్టుకోవాలి 2 ఇంచెస్ इकडी इतना चक्स मन के डाउट उपाट टू 9 इंचेस इकड़ा डाउन दिखता कदा अंदकनी अला वस्तु
చూడండి కరెక్ట్ గా వచ్చింది ఇక్కడికి ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాము తర్వాత సేమ్ మళ్ళీ 1/4 టు 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఒక లైన్ గీసేసుకోవడమే मैं ब्लौज कटिंग हाँ क्रॉस पट्टी चूसर कदमी एंतजी अंदो मन ब्लौज कटिंग ना वीडियो नचते तक लाइक् षेर चीजें सब्सक्राइब मर्चिपक थैंक यू सो मच।